సార్. అదేవిధంగా మంత్రి ఇతర మంత్రి వర్యులు పెద్దలు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా జిల్లాకు సంబంధించి మహిళా సంఘాల విషయానికి వస్తే 10,742 గ్రూపులు, ముఖ్యంగా 100,000 మొత్తం గ్రామీణ సంఘాలు 57, మండల సమాజ మొత్తం 18. తర్వాత మా సంఘం పేరు సార్ జంగుబాయి సంఘం, వీఓ పేరు గణపతి సార్.
చిన్నోటి పెద్దోటి బాగా చదివించుకుంటున్నా? అవును సార్, ఇప్పుడు చదువుకుంటున్నారు సార్, ఇద్దరు చదువుకుంటారు సార్. మా సార్ వ్యవసాయం చేస్తున్నాం సార్, మా భర్త. ఇంకా పని కల్పించిన బాగానే ఉన్నారు, కానీ కొడుకులను కూడా బాగా చదివించి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటట్టు బాగా చదివి తప్పకుండా సార్ మీద బాగా దృష్టి పెట్టి తప్పకుండా సార్ తప్పకుండా సార్ పిల్లలు బాగా చదువుకున్నప్పుడే మీ జాతి కానీ మీ గూడాలు కానీ బాగుపడతాయి, ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. బాగా చదివించు, చదువుకోవడానికి అవసరమైన సహకారం ఏం కావాలన్న ఈ ప్రభుత్వం ఇస్తుంది. వేణమండల్ శిక్షణ గ్రామం మాది. నేను ఒకప్పుడు ఒక పేద కుటుంబాలతో వచ్చిన అమ్మ. పేద కుటుంబాల వాళ్ళు పేద కుటుంబాల వాళ్ళనే పెళ్లి చేస్తారు, కానీ పేద కుటుంబాల నుంచి బయట వెళ్ళాలంటే అది చాలా కష్టం. నేను 1998లో ఒక డోక్రా మహిళలని ఇంద్రమ్మ అప్పుడు గ్రూప్లు తీసినప్పుడు గ్రూప్లో చేరుకున్నా. నేను గ్రూప్లో ఎట్లా అంటే నాకు ఆలోచన కానీ చిన్న 2 హోటళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా పోషిందని. సార్ ఎన్నో శాతం బట్టి వస్తుంది సార్? ముందు అయితే 25-20 రూపాయలు, ఇప్పుడైతే బాగానే 60-50 రూపాయలు ఇట్లా వస్తాయి సార్ లీటర్. విష్ణూరు ధరల మీద కొట్లాడి ఆమె కూడా ఊర్లో ఇట్లనే చిన్న భూమి ఉండి వ్యవసాయం చేసుకుంటామె. ఆమె భూమి పూచుకుంటే ఊపలే తిల్లవాడి కొట్లాడింది. ఈరోజు రాష్ట్రంలో దేశంలో పేరు తెచ్చుకున్న చాకలేలమ్మ. సుశీలమ్మ నువ్వు కూడా కష్టపడి బాగా అందరికి ఆదర్శంగా నిలబడు, పిల్లల్ని బాగా చదివించుకో. ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం మహిళలకు అండగా నిలబడుతుంది. మీ కోసమే మహిళల చేతిలో నగదు ఉన్నప్పుడే పిల్లల చదువులకు కానీ ఇంటి ఖర్చులకు కానీ ఇంటి గౌరవం కాపాడేది మహిళనే. అందుకే ఇస్తే పెద్ద సంపత్తు జిల్లా మండల సమగ్ర సమితి అధ్యక్షుడు చేసిన కాబట్టి జిల్లా సమగ్ర కూడా నువ్వు చేస్తున్న పని ఇప్పుడు ఏదైతుందో మన హాస్టల్లో ఉండే పిల్లలు స్కూల్ పిల్లలకు బట్టలు ఇస్తాయి.